ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సదరన్ ఇండియా కౌన్సిల్ రీజినల్ సెక్రటరీ వై శ్రీనివాసులు రావు నెల్లూరు జిల్లాలోని బృందావనం ప్రాంతంలో తమ చాప్టర్ కార్యాలయము నందు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా పలువురు శ్రీనివాసరావు గారిని షాలువాను కప్పి పుష్పగుచ్చముతో అభినందనలు తెలిపారు. 2009లో ప్రారంభం చేసి దినదిన అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం అనది కాలములోనే ఆలిండియా లెవెల్లో 3-4 స్థానాలని కైవసం చేసుకున్నారని, ప్రతి సంవత్సరం బెస్ట్ చాప్టర్ అవార్డులను గెలుపొందాము అని విలేకరుల సమావేశంలో తెలిపారు. సేమే కోర్సు నిరుద్యోగ సమస్యను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది అని అత్యున్నతమైన కోర్సుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు చాప్టర్ సిబ్బంది ఎస్కే జమీర్, శ్రీకాంత్, రమా, మస్తాన్ విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వై శ్రీనివాసులు గారికి ఘనంగా అభినందనలు తెలిపారు. పార్లమెంట్లో యాక్ట్ చేయడం ద్వారా స్థాపించడం జరిగింది 1959లో. అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ అనేక శాఖలుగా విస్తృతించి ఈరోజు దేశంలో దాదాపు 114 బ్రాంచ్లుగా అవతరించింది టైమ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా. 600,000 మంది పైన విద్యార్థులు ఈ కోర్సు చేస్తున్నారు. 90,000 మంది మెంబర్స్ రోడ్ల కంట్రీలో ఉన్నారు. ఇది ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఇన్స్టిట్యూషను కాస్ట్ అకౌంటింగ్ రంగంలో. ఈ ఇన్స్టిట్యూషన్కి 4 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. అలాగే సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ చెన్నైలో ఉంది. ఈ చెన్నై కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినవి ఈ మధ్య. రీ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేస్తూ అనేక జిల్లాలను కవర్ చేస్తూ ఈ కోర్సుకి విస్తృతమైనటువంటి ప్రాధాన్యత తీసుకొస్తున్నారు. అన్ని స్కూల్స్ని, కాలేజీని సందర్శిస్తున్నారు. ఈ కోర్సు ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నిపుణులుగా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ప్రిన్సిపల్స్ కానీ లేదా హెచ్ఓడీస్ కానీ కామర్స్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించి ఈ కోర్సు ప్రాముఖ్యతను తెలియజేసుకొని ఈ అనేక విద్యార్థులని ఈ చాప్టర్ ద్వారా తీసుకురావాలని ఆశిస్తున్నాను సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ సెక్రటరీగా. ధన్యవాదాలు.